హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ ఈరోజు మనం ఈ కరివేపాకు రైస్తో పాటు రైతా అనేది ఎలా చేయాలో కూడా చూద్దాం అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక అమేజింగ్ టిప్ కూడా ఉంది సో వీడియో ఎండ్ దాకా చూడండి కావాల్సిన పదార్థాలు టూ కప్స్ కరివేపాకు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉప్పు తగినంత పోపు దినుసులు పల్లీలు జీడిపప్పు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి ముందుగా కరివేపాకును తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్కి దాన్ని మెత్తగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి మనకు ఇలా వస్తే సరిపోతుంది దీన్ని ఇలా మిక్సీ చేసి పెట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక బానల్ పెట్టుకొని దాంట్లో మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యేదాకా ఆగాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఒక రెండు రెంల్ కరివేపాకు వేయాలి అవి కొంచెం వేగాక దాంట్లో పల్లీలు జీడిపప్పు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం అన్నం తీసి పెట్టుకున్న దాంట్లో దీన్నంతా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని మళ్ళీ బానట్లో వేసుకొని కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి మనం నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ వాటర్ ఇంకిపోయి డ్రై అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా వాటర్ అలానే ఉన్నాయి కాబట్టి ఇంకో రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు అన్నంలో అన్నానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆ కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం రైస్కి బాగా పట్టేటర్లుగా కలుపుకోవాలి ఫ్లేవర్ అంతా కూడా ఇది మనకు చాలా ఈజీ రెసిపీ చాలా త్వరగా చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ ఇది మనం వీక్లో ఒకసారి తీసుకున్నట్లయితే మనకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంతో పాటు మనకు పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి రైతా అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బాణలు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి సో ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు వేసుకోవాలి మనకు రైతాకి రెడ్ చిల్లీ అనేది కంపల్సరీ ఎండుమిర్చి కంపల్సరీ వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది సో అవి కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే ఉంచారు మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ వాటిని వేగనివ్వాలి సో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్ మనం పెరుగులోనే వీటిని వేసుకోవచ్చు కానీ మనకు ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పెరుగులో దానికి సరిపడే ఉప్పు వేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మిక్చర్ని దీంట్లో వేసుకుందాము సో మనకు కరివేపాకు రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ రైతా కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మన హెయిర్ గ్రోత్కి మనకి చాలా ఇది ఇంపార్టెంట్ చాలా మంచిది కూడా సో మీరందరూ కూడా కంపల్సరీ ట్రై చేయండి సో ఇప్పుడు వీడియో ఎండింగ్లో ఒక టిప్ చెప్తా అన్న కదా ఆ టిప్లోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు టిప్ వచ్చేసి మన హెయిర్ గ్రోత్ టిప్ మనము కరివేపాకుని ఒక రోజంతా ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి మనకు ఒక రోజంతా ఫ్యాన్ గాలికి కానీ లేదంటే బయట ఎండలో కానీ ఎండబెడితే సరిపోతుంది ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలనుకుంటారో అప్పుడు ఒక టూ స్పూన్స్ ఈ పొడి వేసుకొని దాంట్లో టూ స్పూన్స్ పెరుగు వేసుకొని కలిపి మనం హెయిర్కి అంతా బాగా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఆగి హెడ్ బాత్ చేసామంటే మనకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది మనం ఇది వన్ వీక్కి ఒక టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు టూ టైమ్స్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయొచ్చు సో మీరు కూడా ఇది కంపల్సరీ ట్రై చేసి మన కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ